ఈ ఫోటోలో కనిపిస్తున్నామే ఒక మతి స్థిమితం లేని మహిళ. తలపై టోపీతో మాసిన దుస్తులతో కనిపిస్తూ ఉంటుంది. అసలు ప్రపంచంతో తనకు సంబంధం లేదన్నట్టు తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే ఆమెను దైవ సమానులుగా భావిస్తున్నారు అక్కడ జనం. ప్రజలు ఆమె నీడపడ్డమే మహాభాగ్యంగా భావిస్తున్నారు. ఆమెకు టోపీ అమ్మగా పేరు కూడా పెట్టేశారు. ఇంతకీ ఎవరి టోపీ అమ్మ, అసలు ఆమె స్టోరీ ఏంటో చూద్దాం. తమిళనాడులోని తిరువన్నామలై పర్వతాల్లో కొలువై ఉన్న అరుణాచలం గురించి అందరికీ తెలిసిందే. గిరి ప్రదక్షిణలకు ఈ గుడి పెట్టింది పేరు. ఇక్కడే ఉంటుంది టోపీ అమ్మ. అరుణాచలంలో వీధుల్లో నివసిస్తూ ఒంటిపై మాసిన దుస్తులు ధరిస్తూ నిత్యం గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఈమెను భక్తులు అవధూతగా భావిస్తూ ఉన్నారు. ఆమెను పూజిస్తూ ఉన్నారు. ఆమె తాగి పడేసిన టీ కప్ను మహాప్రసాదంగా భావిస్తూ ఉన్నారు. ఎవరితో మాట్లాడదు కానీ అంతా ఆమె వెంటే పడుతూ ఉన్నారు. ఎంత అమూల్యమైన వస్తువునిచ్చినా ఆమె విసిరి పారేస్తోంది. సాయంత్రం అయితే యోగి రామ్ సూరత్ కుమార్ ఆశ్రమంలో కనిపిస్తూ ఉంటుంది ఆమె. అక్కడ ప్రజలు ఆమె దర్శనం కోసం బారులు తీరుతారు. అయితే మతిస్థిమితం లేని ఈ మహిళను ప్రజలు ఎందుకు ఆరాధిస్తున్నారు అంటే దాని వెనుక ఒక కథ చెబుతూ ఉన్నారు. కన్యాకుమారిలో మరియమ్మ అనే మహిళ ఉండేది. కారు టైరు కింద పడిపోయిన ఒక కుక్క పేగులన్నీ బయటకు వచ్చేసాయి. ఆ పేగులను చేతితో కడుపులోకి నెట్టి ఆ కుక్కకి ఆమె ప్రాణం పోసిందట. ఆ తర్వాత నుంచి ప్రజలు ఆమెను దేవతగా పూజించారు. అయితే కొన్నేళ్ల తర్వాత ఆమె మరణించింది. మళ్ళీ ఇప్పుడు ఆమె టోపీ అమ్మగా జన్మించిందని అక్కడ విశ్వాసం. అలాగే కొన్నేళ్ల క్రితం అరుణాచలం వచ్చిన ఓ వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉంటే టోపీ అమ్మ అనుగ్రహం పొందాడు. ఆ సమస్య తగ్గిపోయింది. టోపీ అమ్మను దైవంగా భావించడం మొదలైంది. ఇక టోపీ అమ్మ ప్రతిరోజు ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చేస్తుంది. ఆమె ఇప్పటి వరకు ఏకంగా 11,000 సార్లు గిరి ప్రదక్షిణ చేసింది. స్థానికులు ఆమె గురించి విషయాలైతే చెప్తున్నారు. అందుకే ఆమెను దేవతగా భావిస్తూ పూజలు చేస్తున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె ఒక మతి స్థిమితం లేని మహిళ. తలపై టోపీతో మాసిన దుస్తులతో కనిపిస్తూ ఉంటుంది. అసలు ప్రపంచంతో తనకు సంబంధం లేదన్నట్టు తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే ఆమెను దైవ సమానులుగా భావిస్తున్నారు అక్కడ జనం. ప్రజలు ఆమె నీడపడ్డమే మహాభాగ్యంగా భావిస్తున్నారు. ఆమెకు టోపీ అమ్మగా పేరు కూడా పెట్టేశారు. ఇంతకీ ఎవరి టోపీ అమ్మ, అసలు ఆమె స్టోరీ ఏంటో చూద్దాం. తమిళనాడులోని తిరువన్నామలై పర్వతాల్లో కొలువై ఉన్న అరుణాచలం గురించి అందరికీ తెలిసిందే. గిరి ప్రదక్షిణలకు ఈ గుడి పెట్టింది పేరు. ఇక్కడే ఉంటుంది టోపీ అమ్మ. అరుణాచలంలో వీధుల్లో నివసిస్తూ ఒంటిపై మాసిన దుస్తులు ధరిస్తూ నిత్యం గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఈమెను భక్తులు అవధూతగా భావిస్తూ ఉన్నారు. ఆమెను పూజిస్తూ ఉన్నారు. ఆమె తాగి పడేసిన టీ కప్ను మహాప్రసాదంగా భావిస్తూ ఉన్నారు. ఎవరితో మాట్లాడదు కానీ అంతా ఆమె వెంటే పడుతూ ఉన్నారు. ఎంత అమూల్యమైన వస్తువునిచ్చినా ఆమె విసిరి పారేస్తోంది. సాయంత్రం అయితే యోగి రామ్ సూరత్ కుమార్ ఆశ్రమంలో కనిపిస్తూ ఉంటుంది ఆమె. అక్కడ ప్రజలు ఆమె దర్శనం కోసం బారులు తీరుతారు. అయితే మతిస్థిమితం లేని ఈ మహిళను ప్రజలు ఎందుకు ఆరాధిస్తున్నారు అంటే దాని వెనుక ఒక కథ చెబుతూ ఉన్నారు. కన్యాకుమారిలో మరియమ్మ అనే మహిళ ఉండేది. కారు టైరు కింద పడిపోయిన ఒక కుక్క పేగులన్నీ బయటకు వచ్చేసాయి. ఆ పేగులను చేతితో కడుపులోకి నెట్టి ఆ కుక్కకి ఆమె ప్రాణం పోసిందట. ఆ తర్వాత నుంచి ప్రజలు ఆమెను దేవతగా పూజించారు. అయితే కొన్నేళ్ల తర్వాత ఆమె మరణించింది. మళ్ళీ ఇప్పుడు ఆమె టోపీ అమ్మగా జన్మించిందని అక్కడ విశ్వాసం. అలాగే కొన్నేళ్ల క్రితం అరుణాచలం వచ్చిన ఓ వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉంటే టోపీ అమ్మ అనుగ్రహం పొందాడు. ఆ సమస్య తగ్గిపోయింది. టోపీ అమ్మను దైవంగా భావించడం మొదలైంది. ఇక టోపీ అమ్మ ప్రతిరోజు ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చేస్తుంది. ఆమె ఇప్పటి వరకు ఏకంగా 11,000 సార్లు గిరి ప్రదక్షిణ చేసింది. స్థానికులు ఆమె గురించి విషయాలైతే చెప్తున్నారు. అందుకే ఆమెను దేవతగా భావిస్తూ పూజలు చేస్తున్నారు.